ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది ఐదేళ్లుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగిన రీటైల్ అమ్మకాలు ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయి మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు తెరిచారు షాపులు తెరిచిన తర్వాత చాలామంది ఆతృతగా ఎదురుచూశారు మద్యం ధరలు తగ్గుతాయి ప్రభుత్వం చెప్పినట్టుగా నాణ్యమైన మద్యం నాసిరకం ధరకే లభిస్తుందన్న అంచనాతో చాలామంది మందుబాబులు షాపుల దగ్గర క్యూ కట్టారు ఈరోజు పొద్దున్నే అంత ఆసక్తిగా ఎదురుచూసినటువంటి వాళ్ళందరికీ కూడా నిరాశ తప్పలేదు మద్యం ధరలు తగ్గిపోతాయని చేసినటువంటి ప్రచారం ఆచరణలో కనిపించడం లేదు ఎక్కడ మద్యం ధరలు తగ్గిన దాఖలాలు లేవు తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ బాటిల్ అందిస్తామని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది ఏదో చీఫ్ లెక్కరో ఒక బ్రాండో కాదు అన్ని బ్రాండ్లు మేము క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకే అందించబోతున్నాం అని అధికారికంగా ప్రభుత్వం వెల్లడించింది విపక్షంలో ఉండగా ధరలు తగ్గిస్తామని చెప్పడం వేరు అధికారులకు వచ్చిన తర్వాత క్యాబినెట్ భేటీ తర్వాత సంబంధిత క్యాబినెట్ బ్రీఫింగ్ చేస్తూ మంత్రి చెప్పిన విషయం వేరు మంత్రి చెప్పినటువంటి విషయం ప్రకారంగా తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ రావాల్సి ఉండగా ఈరోజు ఎక్కడ అమలైన దాఖలాలు లేవు ఎవ్వరికీ క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకి కనీసం చీఫ్ అయినా దొరికిన అనుభవమే లేదు ధరలన్నీ యథాతథంగానే ఉన్నాయి వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో మద్యం ధరలు పెరిగాయి ధరలు పెంచుకుంటూ పోతాం మనిషికి షాక్ కొట్టేలా మద్యం వైపు చూడకుండా మద్యం నియంత్రణ కోసం ఇదొక ప్రయత్నం అని ఆ ప్రభుత్వం చెప్పింది అది ఆచరణలో ఏమైందో అందరికీ తెలుసు అందుకే మద్యం ధరలు తగ్గించి అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు సోమవీర్రాజు అయితే యాభై రూపాయలకే చీఫ్ లెక్కర్ ఇస్తాం తాము అధికారులకు వస్తేనని అన్నారు ఆయన మాట పక్కన పెడితే చంద్రబాబు తక్కువ ధరకు అందిస్తామని చెప్పారు కానీ వాస్తవంలో మళ్ళీ ఉచిత ఇసుక మాదిరిగానే అవుతుందా అన్న సందేహం కలుగుతుంది ఇసుక ఏమైందో అందరికీ అర్థమవుతోంది చివరికి ప్రభుత్వం కూడా గమనించింది ఇసుక ఉచితం అని చెప్పినప్పటికీ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పాలనలో కన్నా ఎక్కువ ధరకు బ్లాక్ మార్కెట్లో మరీ కొనాల్సి వస్తుంది అసలు ఇసుక అందుబాటులో లేకుండా చేసి జనాలని పీడించే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా లెక్కర్లో కూడా లెక్కర్ ధరలు కూడా అదే మాదిరి ఉన్నాయి ఎక్కడా తగ్గినట్టే లేదు ప్రభుత్వం చెప్తుంది ఏవో రెండు మూడు బ్రాండ్లు తొంభై తొమ్మిది రూపాయలకు అందించబోతున్నామని అందులో కేరళ మాల్ట్ ఒకటి కేరళలో తొంభై రూపాయలకి అమ్ముతున్నారు దాన్ని ఇక్కడ మాత్రం తొంభై తొమ్మిది రూపాయలకు అందిస్తామని అంటున్నారు ఇంకా అందుబాటులోకి రాలేదు వారం రోజుల్లోగా ఎప్పుడో చోట వస్తుందని అంటున్నారు చీఫ్ లెక్కరే అందుబాటులోకి రాకపోతే మిగతా బ్రాండ్ల సంగతి ఏంటి చౌకగా ఇస్తామని చెప్పిన మాట విషయం ఏంటి తక్కువ ధరకి నాణ్యమైన మధ్య అంటూ చేసిన ప్రచారం సంగతి ఏంటి ఇవన్నీ ఒట్టి కబుర్లేనా మాటలు వేరా ఆచరణలో చంద్రబాబు చెప్తున్నటువంటి ఏవి అమలు కావా ఇదే ఇప్పుడు మందుబాబుల్లో ఎదురవుతున్న నిరాశకి కారణం చాలా ఆశించారు చాలా ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు కనీసం మద్యం ధరలు ఎంతో కొంతమేర తగ్గించబోతాడా అని భావించారు కానీ తీరా చూస్తే ఇప్పుడు మద్యం మీద భారీగా వడ్డన తప్పేలా లేదు పన్నులు పెంచుకుంటూ పోతున్నారు అదనంగా అడిక్షన్ సెంటర్ల కోసం అంటూ రెండు శాతం సెస్ విధించారు ఆశ్చర్యం మందుబాబుల మీద సెస్ వేసి వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేసి వాటితో అడిక్షన్ సెంటర్లు పెట్టి ఆ అడిక్షన్ సెంటర్ల ద్వారా వీళ్ళు మందు వైపు వెళ్లకుండా చేస్తారట ఇది చంద్రబాబు చెబుతున్న విధానం ఆ పేరుతో వంద కోట్ల రూపాయలు వసూలు చేస్తారట ఏడాదికి ఈ వంద కోట్లు మళ్ళీ మందుబాబుల నుంచే మరొకవైపు వైపు సిండికేట్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల సిండికేట్లుగా మారిపోయినటువంటి అధికార పక్ష నేతల ఆధ్వర్యంలోని ఈ వ్యవహారం ఎటుమళ్ళుతుందో ఆరంభంలోనే ఎంతంత ధరలుంటే రాబోయే నెల రోజుల నాటికి ఎంతంత ధర పెంచుకుంటూ పోతారో ఖచ్చితంగా సిండికేట్లు మారిన తర్వాత ధరలు పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి జనానికి వడ్డనలు వడ్డింపులు అనివార్యమవుతాయి ఇది అందరికీ తెలిసిన సత్యం ఇప్పటికే సిండికేట్లు తయారయ్యాయి వాటి ప్రభావం ప్రజల మీద మందుబాబుల మీద ఉండబోతోంది మరి ఇంకెక్కడ హామీ ఇంకెక్కడి మాటలు ఇంకెక్కడ చెప్పిన విషయాలు ఇంకెక్కడ ప్రచారం ఓ జాబితా కూడా రిలీజ్ చేస్తారు లిక్కర్ ధర పలానా 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 బ్రాండ్ పలానా ధరకు వస్తుందని కానీ ఆచారంలో ఎక్కడా కనిపించట్లేదు అనేక బ్రాండ్లు కనిపించట్లేదు కూడా అన్ని బ్రాండ్లు ఉంటాయి మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని అందుబాటులో తీసుకొస్తామన్నారు ఈరోజు షాపులు తెరిచిన తర్వాత అయితే చాలా బ్రాండ్లు దొరకడం లేదనే మందుబాబుల మాట మరి ఏంటో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మధ్య విధానం ఏంటో అప్పట్లో ప్రభుత్వం రీటైల్ షాపులు నిర్వహించింది టైం వరకు నడిపింది కొంత పద్ధతి అయినా పాటించింది ఇప్పుడు మద్యం షాపుల సంఖ్య పెరిగింది ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది ఎక్కడ పెడితే అక్కడ షాపులు వస్తున్నాయి పైగా పర్మిట్ రూములు కూడా రాబోతున్నాయి పర్మిట్ రూముల్లో మందుబాబులకు ఇష్టారాజ్యంగా అవకాశాలు కల్పించి భారీగా మందు తాగించే ప్రయత్నం ఒకవైపు ప్రభుత్వం చేసే సన్నాహాల్లో ఉంది ఇవన్నీ ఎక్కడే దారితీస్తాయి మందు అమ్మకాలు పెంచుకుని ఆదాయం దక్కించుకునే మార్గమేనా రాష్ట్రంలో ప్రజలు ప్రజలకు ఇచ్చిన మాటలు హామీలు ఇవన్నీ పక్కకు మళ్ళీపోయినట్టేనా ఏమో చూడాలి మరి మొదటి రోజు పరిస్థితి ఎలా ఉంది ఇంక రాని రాని ఏమైనా మార్పు జరుగుతుందా లేదంటే జగనైనా నయం అనిపించేలా ఈ మందు విధానం ఉంటుందా చంద్రబాబు నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్